ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం ముగిసింది. ఈసీ తీరు, వివిపాట్ల లెక్కింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై ఈసీని కలిసేందుకు వద్దకు కలవనున్నారు విపక్ష నేతలు. దీంతో పాటు నిర్వచన్ సదన్ ఎదుట ఆందోళన చేయనున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వచన్ సదన్ వద్ద భారీగా బలహాలను మోహరించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, ఓవర్ టు యు. హరిప్రియ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటనలో భాగంగా ఏదైతే ఎన్డీఏతర పక్షాల అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు ఎన్డీఏతర ఏదైతే ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రస్తుతం రాజకీయ పార్టీలుగా కొనసాగుతున్నాయో పార్టీ నేతలంతా కూడా ఈ భేటీకి హాజరు కావడం జరిగింది. అలాగే టీడీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఆర్జేడీ, అలాగే సిపిఎం, సిపిఐ, ఎల్జేడీ సహా, అలాగే టీఎంసీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అదే తమిళనాడు నుంచి డిఎంకే పార్టీలు, ఇవన్నీ కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. వీరందరి ప్రధాన ఎజెండా మోడీ, అమిత్ షా ఎన్నికలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఉల్లంఘించారు, ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. దీంతోపాటు ఈరోజు హఠాత్ పరిణామంగా ఈరోజంతా కూడా వీరంతా అన్ని రాజకీయ పార్టీలన్నీ కలిసి కూడా వీరందరితో పాటు కలుపుకొని మొత్తం 23 రాజకీయ పక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా మరికొద్ది సేపట్లో వీరంతా కూడా నిరసన కార్యక్రమం, ఒక ధర్నా కార్యక్రమానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఏదైతే ఈసీ ఖచ్చితంగా వీరందరిపైన చర్యలు తీసుకోవాలి, అలాగే వివిప్యాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా తీసుకెళ్లాలి అనేటువంటిది ప్రస్తుతం ఈ కూటమి సభ్యుల నిర్ణయంగా కనపడుతుంది. అందరి ఏకాభిప్రాయంగా దీంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతల అంశంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అటువైపు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే సిపిఐ, సిపిఎం పార్టీలు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు పలుసార్లు ఇప్పటికే ఈసీని కలిసి విన్నవించడం జరిగింది. ఈ వివిప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ ఎన్ని ప్రయత్నాలు కొనసాగినప్పటికీ కూడా ఈసీ సరైనటువంటి స్పందన లేదు అనేటువంటిది ఈ రాజకీయ పార్టీల పక్ష ఏదైతే భేటీ జరిగిందో దాంట్లో అందరి ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిప్యాట్ల ప్రధానమైనటువంటి అంశాన్నే వీరంతా కూడా చర్చలో భాగంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వివిప్యాట్లను కనీసం 50% లెక్కించాలనేటువంటిది ఈ భేటీలో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందనే సుప్రీంకోర్టు ఒక ప్రధానమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే సాంకేతిక నిపుణులు ఎవరైతే కొద్దిమంది 100% ఈ వివిప్యాట్ స్లిప్లను లెక్కించాలనేటువంటిది పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు చాలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇలాంటి న్యూసెన్స్, ఒక ఇట్లాంటిది న్యూసెన్స్కి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేయొద్దు, దీనివల్ల సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయస్థానాన్ని సమయం వృధా చేయొద్దు అనేటువంటి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం 5% వివిప్యాట్లను లెక్కిస్తే చాలు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడంతో ఈ విపక్షాలన్నీ కూడా, ఎన్డీఏ ఇతర విపక్షాలన్నీ కూడా కనీసం 50% వివిప్యాట్లను లెక్కించాలనేటువంటి మరొక ప్రధానమైనటువంటి డిమాండ్తో వీరంతా మరికొద్ది సేపట్లో వీరంతా కూడా ధర్నా చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అడ్డుకోవడానికి ఇక్కడ భారీ బలగాలను కూడా మోహరించడం జరిగింది. అయితే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాలనేటువంటిది నిన్న సాయంత్రమే డిసైడ్ అయింది. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుంది. చంద్రబాబు వీరందరినీ ఏకం చేసి కాంగ్రెస్ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి తనే వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ సమావేశం అంతా కూడా చంద్రబాబు అధ్యక్షతనే జరిగిందని చెప్పవచ్చు. చంద్రబాబు నిర్ణయంతోనే వీరంతా ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక ఆందోళన కనుక చేయకపోతే ప్రమాద ఘంటికలు ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశాన్ని వీరందరితో ఒప్పించి వారందరితో కలిసి కొద్దిసేపట్లో ఈ ధర్నా కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశంలో బాగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు వైఖరి మారడం లేదు, ఎవరిపైన ఏ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అనేటువంటిది కొద్దిసేపటి కింద వైసీపీ నేతలు కావచ్చు, మరికొద్ది మంది నేతలు, అలాగే శివసేన, మహారాష్ట్రకు సంబంధించినటువంటి శివసేన పార్టీ కూడా చంద్రబాబు పైన విమర్శలు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి ఈ భేటీ నిర్ణయం తీసుకుంది హరిప్రియా.